హాయ్ అండి, నేను మీ విజయలక్ష్మి అండి. మీరు మన ఛానల్ని ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, వ్యూ చేస్తున్నారు. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. ముఖ్యంగా ఈ వీడియోలో నేను మీ అందరికీ థ్యాంక్స్ కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే మనం నా ఛానల్ కనపడకుండా పోయిందని చెప్పాను కదా. కనపడకుండా పోయినప్పుడు కొంతమంది నేను అనుకున్నానండి. ఫస్ట్ యూట్యూబ్ పెట్టినప్పుడు 10-15 మంది చూస్తుండొచ్చులే అనుకున్నాను. 100 మంది సబ్స్క్రైబర్లు అయితే చాలి అనుకున్నాను. ఎందుకంటే నా టార్గెట్ ఇది కాదు, నా ప్రొఫెషన్ కూడా ఇది కాదు. నేనేదో సడన్గా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవ్వడము, తర్వాత కంపల్సరీగా అప్లోడ్ చేయడం ఇది జరిగిందనమాట. ఒక 100 సబ్స్క్రైబర్లు అయితే చాలా దేవుడు అనుకున్నాను. అది నాకు గొప్ప అప్పుడు. కానీ ఇంకొకటి, నా జీవితంలో ఇంకోటి ఏమనుకుంటానంటే, మనకేమన్నా అయితే, సపోజ్ మనం ఈ లోకంలో లేకుండా పోతే మన కోసం కన్నీళ్ళు కారవడానికి ఒక ఇద్దరున్నా చాలు అనుకుంటున్నాను. అది వాళ్ళ జన్మ ధన్యమైనట్టు అని నేను అనుకుంటానండి. అది నా అభిప్రాయం. ఎందుకంటే కుటుంబ సభ్యుల మధ్యనే ఒకరికొకరికి ఆప్యాయతల అభిమానాలు లేవు. ఈ మధ్య ఎక్కడే చూసినంత ఇది కలియుగం. ఇంతే, ఆస్తుల కోసం అన్నదమ్ములతో అన్నదమ్ములు కొట్టాడు చంపుకోవడం, తల్లిని చంపడం, తండ్రిని చంపడం, ఇట్లా రకరకాలు జరుగుతున్నాయి. ఇటువంటి కాలంలో ఒకరి కోసం ఒకరు అభిమానంగా ఎదురు చూడడం అన్నది అసాధ్యం. అది నా జీవితంలో జరిగింది, అది మీ వల్ల జరిగింది. విన్నారండి? అయితే ఎవరు అన్నది కూడా ఒకసారి చెప్పుకుంటే బాగుంటుందేమో అని అనిపించిందండి. ఏపీఎన్ వారు, గుడ్ మార్నింగ్ మేడం, యువర్ బ్యాక్ అండ్ గ్రేట్ ఫ్యామిలీ సపోర్ట్. ఇంకా ఈ స్వాతి, ఎం స్వాతి గారు అండి, ఎం స్వాతి గారు, నిన్న ఈరోజు చాలాసార్లు సెర్చ్ చేశానమ్మా, ఏమైంది అనుకున్నాను అమ్మా, థ్యాంక్ యూ గాడ్, వచ్చేశారు స్వాతి గారండి. ఇంకా అరుణకుమారి గారు, అరుణకుమారి కూడా, అయ్యో మేడం, నిన్న నేనంటే మమ్మీకి మెసేజ్ చేశాను, మీ సెకండ్ ఛానల్ కామెంట్స్ టర్న్ ఆఫ్ అయ్యాయి, చేయాలి అని గూగుల్లో చూస్తే చాలామంది విజయలక్ష్మి, ఇద్దరు ముగ్గురు విజయలక్ష్మి అని ఉన్నారు, అందుకని నేను మీకోసం ఎదురు చూశాను అన్నట్టుగా అరుణకుమారి గారు మెసేజ్ పెట్టారండి. అట్లా నేను అనుకున్నాను, చూస్తారాలే మన కోసం ఎదురు చూస్తారు, మన ఛానల్ మన ఇట్లా వీడియో కోసం ఎదురు చూస్తారు అని నేను అనుకోలేదండి. చాలా సంతోషం అండి, థ్యాంక్ యూ సో మచ్. మామూలుగా ప్రేమ కోసం అంటే లైలా మజ్ను, దేవదాస్ పార్వతి, వీళ్ళు ఉన్నారు కదా, సలీమ నార్కలి. దేవదాసు పార్వతిది విషాదంతం, సలీమ నార్కలి విషాదంతం, లైలా మజ్ను విషాదంతం, ఇవన్నీ విషాదంతాలే. అయితే ఇవి మనము ప్రేమికులకు ఒక టార్గెట్, ఒక ప్రామాణికంగా చెప్పుకుంటాం వీళ్ళ పేర్లు. కానీ అది హిస్టరీ, గతంలో పూర్వకాలంలో ఎప్పుడు జరిగినాయి, చరిత్రాత్మకమైన యుగం అది. ఇక దేవదాసు పార్వతి అన్నది శరత్చంద్ర గారి నవల అది కదా. ఈ లైలా మజ్ను కానివ్వండి, మళ్ళీ సలీమ నార్కలి కానివ్వండి, హిస్టారికల్ దాంట్లో అనమాట. హిస్టారికల్ అంటే ఇప్పుడు కాదని కదా, అక్బర్ సలీం ఆ కాలం కదండి, మొఘల్ సామ్రాజ్యం ఆ టైంలో అప్పుడు అవి జరిగింది. కానీ ఇప్పుడు ఈ టైంలో కూడా పదేండ్లు, ఈ టైంలో ఒక సుజిత అని ఒక అమ్మాయి ఉన్నదండి, రెహమాన్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఈ రెహమాన్ అంటే ఎలక్ట్రీషియన్ పనిచేస్తుంటాడు. ఎలక్ట్రీషియన్ పనిచేస్తుంటే చిన్న ఇల్లు అన్నమాట, చిన్న ఇల్లు, బీదవాళ్ళ ఇల్లు ఇల్లు ఎట్టుంటాయండి. ఈ సుజిత అని లవ్, వాళ్ళది వేరే మతం, మతాంతరం అన్నమాట ఇది. వేరే మతం అయినప్పుడు ఇద్దరు లవ్ చేసుకున్నారు, అందరిలాగా సినిమాలలాగానో ఇంకా అక్కడలాగానో మెసేజ్లు, ఫోన్లు, చాటింగ్లు, ఎక్కడ పడితే అక్కడ ట్యాంక్ బండి మీదనో అక్కడో ఎక్కడో సినిమా ట్యాంకీస్లోనో కాలేజీలోనో స్కూల్లోనో ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఒక మీటింగ్లు పెట్టేసి వరందరి కళలో పడలేదండి. చాలామంది ప్రేమికులు వాళ్ళు ఒకరినొకరు చూసుకొని ఉండలేక మీటింగ్లు పెట్టి ఒకరినొకరు కనపడి
చుట్టుపక్కల అందరు కనపడి వీళ్ళెక్కడో కూర్చుంటారు, వీళ్ళని ఎవరు చూడరనుకుంటారు. పిల్లి పాలు తాగుతుంటే కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటే ఊరందరు చూడరండి, అది మాత్రమే కళ్ళు మూసుకుంది, సమాజం కళ్ళు మూసుకోలే కదా. అట్లా అట్లా మొత్తం అంట్లా అట్లా పబ్లిసిటీ అట్లా చేసుకోకుండా ఏమాత్రం ఈ విషయం ఇంట్లో చెప్తే కూడా వాళ్ళ తల్లిదండ్రులు అనుమతిస్తారు ఒప్పుకుంటారన్నది నమ్మకం లేక ఒకరోజు మరి సుజితని తీసుకుపోయి అతను వేరే దగ్గర పోయి కాపురం పెట్టేంత పరిస్థితి లేదు. జస్ట్ ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రీషియన్ అంటే మెయిన్ ఎలక్ట్రీషియన్ కదా, చిన్న చిన్నవి చేస్తుంటే ఓ రోజుకు 100 200 అట్లా వస్తుంటాయి పని ఉన్నప్పుడు. అయితే వీళ్ళిద్దరు అనుకొని ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఒక రాత్రి ఎవరు లేకుండా ఒకరోజు ఈ రెహమాన్ ఇంటికి వెళ్తుంది. రెహమాన్కి ఒక చిన్న గది ఉంది, సపరేట్ గది. సపరేట్ గది అంటే మనకి చాలామంది మిడిల్ క్లాస్ హై క్లాస్ వాళ్ళలాగా అటాచ్డ్ బాత్రూంలో అంగులో ఆరు బాటలు ఏం లేవండి, చిన్న ఇల్లు అంతే. మన ఒంటిళ్ళు లాగా ఉంటుండొచ్చు అసలు, అలా టోటల్ ఇల్లే మన హాల్ అంతా ఉంటుంది, హాల్ అంతా ఇంకొంచెం తక్కువనే ఉంటుంది. అయితే ఆ చిన్న దాంట్లో అతను ఉంటుంటాడు, ఈ అమ్మాయిని అక్కడే పెట్టుకున్నాడు. 10 ఏళ్ళండి, 10 ఏళ్ళు తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు కనబడట్లేదు అని చెప్పేసి మిస్సింగ్ కేసు ఇచ్చారు, పోలీసులు వెతికారు, ఎక్కడ దొరకలేదు. వాళ్ళింటికి 10 ఇళ్ళ దూరమే వీళ్ళున్నది, 10 ఇళ్ళ దూరంలో ఉన్నారు. అయితే ఈ 10 ఇళ్ళ దూరంలో ఉన్న కానీ ఇక ఇతనేం చేస్తాడు, రహమాన్ ఏం చేస్తాడు, పనికి పోయి పనులప్పుడు చేసుకొని పని లేనప్పుడు రూమ్లో ఉంటాడు. రూమ్లో ఉండి రూమ్ లోపలికి అన్నం తీసుకొని పోతుంటాడు. అన్నం తీసుకొని పోతే ఇద్దరు కలిసి తింటుంటారు. ఆ అటాచ్డ్ బాత్రూమ్ లేకపోతే కిటికీలు ఉంటాయి కదండి, ఈ కిటికీలు, ఆ కిటికీకి వెండి గ్రిల్స్ ఉంటాయి కదా, గ్రిల్స్ని తీసుకొని పెట్టుకునే వీలుగా గ్రిల్స్ తీసుకు ఈమె బయటకు పోవాలనుకున్నప్పుడు, 1 కో 2 కో బయట పోవాలన్నప్పుడు బయటికి వెళ్ళడం కోసమని గ్రిల్స్ తీసేసి మళ్ళీ వచ్చి పెట్టుకునేది అనమాట. ఈ సినిమా అంతా ఎక్కడ, ఇదంతా సినిమా స్టోరీ ఎక్కడో చూసినట్టుంది, గుర్తుందా మీకు? మహేష్ బాబు సినిమా అండి, భూమిక మహేష్ బాబు అతడు సినిమా, సేమ్ లేదు ఇట్లా యాజ్ ఇట్ ఈస్ ఉందా లేదా. అయితే అది ఈ అమ్మాయి కూడా అతను కూడా ఇంట్లోనే ఉన్నాడు కనుక ఇద్దరు కలిసి అన్నం తిని ఆ టీవీ చూసుకుంటూ ఉండేది. ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరికి అనుమానం రాలేదు, అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఎవరికి అనుమానం రాలేదు. కానీ ఈ అనుమానం ఎవరికి రాకపోతే ఇంట్లోనే ఊరికి ఏం చూస్తున్నావు అని చెప్పేసి అతడు సినిమాలో మహేష్ బాబు వాళ్ళ సెలవు ఊరికే రూమ్లోకి వస్తుంది. ఇక్కడ లేదు, ఆ ఫెసిలిటీ కూడా లేదు. అక్కడ మహేష్ బాబు మంచోడు, ఇతనైతే కొంచెం తిక్కలోడు అనమాట, జర ఒట్టు కోపిష్టోడు అయి ఉండి ఆ రూమ్లోకి కూడా వాళ్ళ చెల్లొక ఇంట్లో ఉంటుందట, తల్లిదండ్రులు బయటకు పనిపోతుంటారు, చెల్లెడు కూడా ఇంట్లోకి రానివాడు అనమాట, లోపలికి రూమ్లోకి రానివాడు చెల్లెడు. అయితే ఈ మామూలుగా అతను బాగా కోపిస్తాడు కనుక, కోపిస్తాడు అంటే ఎవరు కలిగిపోతుంటే ఏ నా ఇష్టం నేను ఎట్లా చేసుకుంటాను నీకెందుకు అట్లా అని మాట్లాడేటోళ్ళు అంటే ఎవరు మాట్లాడారండి ఇంట్లో కూడా పోనీ అనుకుంటారు. ఇంకా ఈ అమ్మాయి తెచ్చిపెట్టుకున్నాడు, ఇంకా తిక్కతిక్క మాట్లాడుతున్నాడట, వామ్మో వీడు స్క్రూలో చెప్పింది వీడు జోలికి పోతున్నా మహాన్ బావ అన్న పరిస్థితి అందరికి వచ్చేసింది. ఆయన జోలికి అట్లా పోలేదు, పోకుండా ఏమనుకున్నారో ఏమో ఒకరు సడన్గా రెహమాన్ కనపడకుండా పోయింది. రెహమాన్ కనపడకుండా పోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, పోలీసు వాళ్ళు వెతుకుతుంటారు, మిస్సింగ్ కేసు అంటే వెతుకుతారు కదా, రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ అవన్నీ వెతుకుతుంటారు కదా, ఎక్కడ దొరకలేదు. మళ్ళీ వీళ్ళ అన్నకి ఎక్కడ కనపడ్డాడట, మోపెడ్ మీద, చిన్న మోపెడ్ మీద పక్క ఊరు పోతే కనపడ్డాడట. పోలీసులు చెప్తే ఆయన పట్టుకొని వస్తే ఈ అమ్మాయిని తీసుకొని అతను వేరే ఒక రూమ్ తీసుకొని వేరే పక్క గ్రామంలో ఉండడం మొదలుపెట్టిండట. అప్పుడు దొరికిండు. పోలీస్ స్టేషన్కి పోయిన తర్వాత మిస్సింగ్ కేసు ఉన్నది కదా, మిస్సింగ్ కేసు ఉంటే ఈ మిస్సింగ్ కేసు ఆ మిస్సింగ్ కేసు అన్నిటి కలిగి అమ్మాయి పోయింది కదా, అప్పుడు మిస్సింగ్ కేసు పెట్టిన గుర్తుంటుంది మీకు. అయితే రెండు కలిసి మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తే మేజిస్ట్రేట్ అన్నట ఈ అమ్మాయి అప్పటికే పారిపోయినప్పుడు 18 ఇయర్స్, 18+10 28 ఇయర్స్ ఇప్పుడు కదా. అయితే నేను నా భర్తతోటే ఉంటా అని చెప్పిందట. ఇప్పుడు వాళ్ళు లీగల్గా అథెంటిక్గా బయట ఉండడం మొదలుపెట్టారు. ఎటువంటి లవ్ స్టోరీ చూడండి, ఒకరి కోసం ఒక, ఇప్పుడు మామూలుగా ఈ లవ్ స్టోరీకి ఇంకొక లవ్ స్టోరీ కంపేర్ చేయడానికి నేను చెప్పానండి, ఇది రియల్ లవ్ స్టోరీ, స్వచ్ఛమైన ప్రేమ. ఆమె చిన్నదానికి పెద్దదానికి వెళ్తి పడలేదు, కకృతి పడలేదు, నన్ను సినిమాలు తీసుకోలేదు, షికారు తీసుకోలేదు అని ఆమె ఏమనలేదు, ఇంటనే ఉన్నది. ఎవరికి ఏమి కాకుండా మన చరిత్రలో జరిగినట్టుగా ఎవరొకరు చావు వరకు పోకుండా ఇద్దరు కలిసే ఉన్నారు. గవర్నమెంట్ అంటే చట్ట ప్రకారంగా వాళ్ళు చట్టం అనుమతి తీసుకున్నట్టుగానే చట్టం ముందు ప్రొడ్యూస్ అయిన తర్వాత ఇద్దరు కలిసే ఉన్నారనమాట. ఇప్పుడు వాళ్ళు లీగలైజ్ అయ్యారు. ఇది సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ అండి, సక్సెస్ఫుల్. మిగిలిన నేను చెప్పిన 3 లవ్ స్టోరీలు ఫెయిల్యూర్ లవ్ స్టోరీలే.
ఇది దేవదాసు పార్వతి లైల మజ్ను సలీమ నర్కలి ఇవన్నీ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ, ఇది మాత్రం సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ. ఇది ఇటువంటి లవ్ స్టోరీ ఇక మళ్ళీ రాదు. సినిమాలో అయితే చూసినా కానీ ఇది నిజంగా చూసినాం. ఇది ఇక్కడ ఇది ఇది ఇంటర్ రిలీజన్ ఇది కూడా. అయితే మన దగ్గరే ఒక లవ్ స్టోరీ జరిగిందండి. అబ్బాయి మెకానిక్, అమ్మాయి పీజీ. అటు ఇటు వెళ్ళేటప్పుడు కాదు, ఇక్కడ మెకానిక్ ప్లస్ ఎలక్ట్రీషియన్ కూడా చిన్న చిన్న పనులు కూడా వస్తుంటాయి. మెకానిక్ మళ్ళీ కరెంటు పనులు ఇవన్నీ వస్తున్నట్టు రెండు. ఏమి చదువుకోలేదు, మేబీ 10th లోపల కూడా చదివిందో చదివిండేమో. ఈ అమ్మాయి మాత్రం పీజీ. అటు ఇటు వెళ్తున్నప్పుడు మానవుడు, నేను ఇట్లా నేను చాలా బుద్ధిమంతునాడు బయట, అంటే వేరే వేరే వ్యాపకాలు ఉన్నాయి, కనపడనివ్వనండి, గుర్తుపెట్టుకోండి అమ్మాయిలు కనపడనివ్వరు. తాగుబోతులా, తిరుగుబోతులా, లేకుంటే చట్టాలు జూదాలు ఆడేటోళ్ళ, సిగరెట్ తాగేటోళ్ళ, ఇంకేమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా ఏమీ తెలవనివ్వరు. ఎంత మంచిగా అమ్మాయిలు కోప్పచ్చి తిడుతున్నా కానీ ఇక నీ దయదాక్షల మీద బతుకుతున్నాడు, ఇట్లా నిలబడతారు అంతే. అట్లా అట్లా అయిపోయిన తర్వాత అమ్మాయి లేచిపోయింది, పెళ్లి చేసుకున్నది. అమ్మాయి వాళ్ళు క్రిస్టియన్స్, అబ్బాయి వాళ్ళు ముస్లిమ్స్. ఒక పాప ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ బుర్క వేసుకోలేదు, అది వేసుకోలేదు, నమాజ్ చదవట్లేదు అని టార్చర్. అప్పుడేమో నీ ఇష్టం వచ్చినట్టే ఉండు అన్నారు. నీ ఇష్టం వచ్చినట్టే ఉండు, నీకు ఎట్లా ఇష్టమైతే అట్లనే ఉండు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటేనే చాలా దేవుడా అని అతను అన్నాడు. పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు బుర్క వేసుకోలేదు, అది వేసుకోలేదు, ఇది వేసుకోలేదు అని చెప్పేసి ఈ అబ్బాయికి ఇద్దరు అన్నాలు ఉన్నారు. ఇద్దరు అన్నాలలో ఒక అన్న భార్య చనిపోయింది. చనిపోయినప్పుడు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు, ఆడపిల్ల ఒక ఆమె, ఇద్దరు మగ పిల్లలు. అయిన తర్వాత వాళ్ళని కూడా ఇతని చూడాలట. వాళ్ళన్న మాత్రం వేరే పెళ్లి చేసుకున్నాడు, హాయిగా టింగు రంగన ఆమెతోటి ఉన్నాడు, వాళ్ళకు మళ్ళీ పిల్లలు. ఓకే, తల్లిని ఏ కొడుకు చూడడు, ఈ కొడుకే చూడాలి. ఇటు అన్నపిల్లలు చూడాలి, ఇటు తల్లిని చూడాలి. తల్లికి ఎవరేం పెట్టారు, ఈయనే చూడాలి. ఈయన చేసే పని ఏంటిదండి, మెకానిక్ పని. అటువంటప్పుడు ఇక ఈ అమ్మాయిని ఏదో ఒకటి అనడం, ఏదో ఒకటి అత్తన్నప్పుడు ఏదో ఒకటి అనడం, ఎందుకంటే హిందువులు అంటే క్రిస్టియన్స్ అటు వాళ్ళ హిందూ వాళ్ళ దృష్టిలో హిందువులు అన్నమాట. క్రిస్టియన్స్ ఇట్లా వచ్చేసి మా దాంట్లోకి వచ్చేసిండు కనుక ఈమెను ఎల్లగొట్టేసేయాలి. ఇంకోటి ఏంటంటే ముస్లింలలో 4-5 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, 5 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు వాళ్ళ ఖురాన్ ప్రకారం. ఎందుకంటే వాళ్ళకి అప్పుడు జనాభా తక్కువ ఉన్నది కనుక జనాభా కోసం 5 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అని మహమ్మద్ ప్రవక్త గారు చెప్పారట. చట్ట ప్రకారం చెల్లదు కానీ వాళ్ళ ఆచార ప్రకారం చెల్లుతుంది. తలాక్ అనంటే సరిపోతుందండి, అమ్మాయి ఉన్నా లేకపోయినా తలాక్ అంటే అయిపోతుంది. అమ్మాయి ఇక్కడ ఇంట్లోనే ఉంటుంది, మంచిగా వాడు తింటాడు పోతాడు, పోయిన తర్వాత అక్కడ పోయి ఎక్కడో పోయి ఇద్దరు సమక్షంలో ఇద్దరు సౌండ్ మైండ్ ముందట తలాక్ 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 అన్నారు. 3 సార్లు అన్నారు, గ్యాప్ తోటి కాదు, 3 సార్లు కంటిన్యూ అన్నారు. అయిపోయినట్టే విడాకులు అయిపోయినట్టే, ఇది నెత్తిలోనే బతుకుంటుంది, కొచ్చుకుంటుంది. అరే నేనేమనలేదు నాకు తలాక్ అయిందని. ఇట్లాంటి ఆచారం ఉన్నది ముస్లిం వ్యవస్థ. అట్లా అటువంటప్పుడు ఈ అమ్మాయిని టార్చర్ పెట్టడము. ఇప్పుడు మీ తల్లిదండ్రుల దగ్గర పోయి ఏమన్నా నాకు మనకు సామాన్లకి వాటి తీసుకొని రాపో, లేకుంటే వద్దు, లేకుంటే వద్దంటే లేడు, లేకుంటే నువ్వు కిందన పడుకో నువ్వు అని చెప్పేసి చెప్తున్నారు. కిందన పడుకోవాలట, చిన్నపిల్లని వేసుకొని కింద పడుకోవాలి. చిన్నపిల్లని వేసుకొని కింద పడుకున్నాడు అంటే ఎట్లా కుదురుతుందండి. ఇన్ని రోజుల సంపాదన ఏమైంది, ఇదేమైంది. ఈ రెండు లవ్ స్టోరీలు చూడండి, సేమ్ లవ్ స్టోరీ, సేమ్ ఇంటర్ రిలీజన్. అక్కడేమో ఎంత అన్యోన్యంగా ఉన్నారు, ఇక్కడేమో అన్యోన్యంగా ఉన్నాడు. ఇంకా ఈ దరిద్రుడికి ఇంకా అలవాట్లు ఏంటి తెలుసా, చట్టాడతాడట అంటే మట్క. ఓపెనింగ్ బ్రాకెట్ క్లోజింగ్ అని వస్తుంటాయి కదా, ఢిల్లీ నుండి బొంబాయి నుండి వస్తుంటాయి అట్లా అవి. వాడితో పాటు పత్తాలు ఆడతాడట, మొన్ననే పత్తాలు ఆడి 10,000 పోగొట్టాడు. ఇంట్లోకి సామాన్ లేదు, తినడానికి తిండి లేదట, మీసాలకు సంపంగానే ఉన్నాయట. ఇంట్లోకి తిండి లేదు, ఏం లేదు, తిండికి భారీ కాకుండా తల్లికి వాళ్ళకి పెట్టడం సరిపోతుంది. భార్య ఏమన్నా చిన్న చపాతి చేసుకోవడానికి కోల ఉంటుంది, అది తెచ్చుకోవడానికి పక్కింటికి పోవాలి, ఇది ఇంకోటి తెచ్చుకోవడానికి వీళ్ళింటికి పోవాలి. మరి వాళ్ళింటికి ఎందుకు పోయినా, వీళ్ళింటికి ఎందుకు పోయినా, వాళ్ళతో సంబంధం లేదు. మళ్ళీ ఇదొక టార్చర్, ఇంట్లో సామాన్లు ఏముండవు, వీడికి మాత్రం ఏడ్చిడు ఎక్కువ. ఇదండి విషయం. అటువంటప్పుడు ఎన్ని చేసినా కానీ తాగే తిని అంటే మామూలుగా ఒక 10,000 పోయింది ఆటోలో పోయిందంటే మామూలు బీద వాళ్ళకి ఎంత కష్టమండి. అదే 10,000 ఉంటే మంచాలు కుర్చీలు ఎయిర్ కూలర్లు ఏవో ఒకటి వస్తాయి కదా. అట్లా ఇప్పుడు నీ తల్లిదండ్రుల నుంచి తీసుకొని రా అంటాడు. పోనీ ఆ పిల్ల మాట్లాడట్లేదు, తిడుతున్నాడు, బండబుజులు తిడుతున్నాడు, అనుమానిస్తున్నాడు అనుకోండి, మళ్ళీ ఇంటికి పోయి దీనిగా నిలబడి నాది పొరపాటైంది అంటాడు. తప్పులు చేయకుండా ఉండడు, పొరపాటైంది అనకుండా ఉండడు. ఏం చేయాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు.
విడాకులు తీసుకుందామా, ఆడపిల్ల ఒక పిల్ల పుట్టింది, మళ్ళీ పెళ్ళి రెండు పిల్లంటే కష్టము, ఎట్లా అన్నది వాళ్ళు ఆలోచిస్తున్నారండి. ఇదండి పరిస్థితి. రెండు లవ్ స్టోరీలు డిఫరెన్స్ మీరే చూసిర్రు కదా. రెండు లవ్ స్టోరీలు మీరు కంపేర్ చేసుకోండి, ఎవరు మంచి వాళ్ళో మీకు తెలుస్తుంది, ఎవరు భార్యని ప్రేమగా చూసుకుంటాడు అన్నది మీకే తెలుస్తుంటుంది కదండి. భార్యను చూసుకోవాలి, తల్లిని చూసుకోవాలి, బాధ్యతలు ఉండాలి. కానీ ఇప్పుడు చిన్నపిల్ల పుట్టింది, నువ్వు కిందనే పడుకో అంటే పసిపు కందు వేసుకొని కింద పడుకుంటారండి ఇక్కడ. ఇది మనోకోట్లాట. ఇక మాట్లాడుతున్నా ఫోన్లో. ఈ రెండు లవ్ స్టోరీలు మీకు నచ్చుతాయి అనుకుంటానండి. నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వ్యూ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.